కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు స్పందన పేరుతో జరుగుతున్న గ్రీవెన్స్ ను నూతన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై ఎన్3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పాత ప్రభుత్వం స్పందన అనే కార్యక్రమం ఉందో దాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చి ఈ రోజు మొదటి గ్రీవెన్స్ డే కలెక్టరేట్ లో జరుగుతుంది. ఇక్కడ తిక్కన్న భవన్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపుగా 3 నెలల క్రితం ఈ స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికైతే మనకి పలు సమస్యల మీద అర్జీదారుల నుంచి అధికారులు అర్జీలు సేకరిస్తున్నారు. ఇక్కడ అర్జీలు ఇచ్చిన కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏ సమస్యల మీద అర్జీలు ఇచ్చారు? మేము ఏదనంటే సర్కార్ పేపర్ మిల్లో 300 ప్రత్యక్షంగా పరోక్షంగా 500 మంది దాకా ఉన్నాము. దాంట్లో ఏంటంటే 3/1999 ఉన్న సర్కార్ పేపర్ మిల్లను అనుమతి లేకుండా మూసేశారు. మూసేసిన తర్వాత మేము ఏంటంటే మాకు రావాలని బెనిఫిట్ గురించి న్యాయ పోరాటం 26 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం. ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది, అందులో 50 మంది దాకా చనిపోయారు. చనిపోయిన తర్వాత అది 60 ఎకరాలని చెప్పి 7,80,00,000 ఆక్షన్లో పెట్టారు. ఓయల్ అఫిషియల్ లిక్విడేటర్ హైదరాబాద్ వారు ఆక్షన్లో పెట్టారు. అయితే ఏంటంటే అది మన MRO కలెక్టర్ గారు అది 20 ఎకరాలు 29 సెంట్ల పట్ట, మిగతాదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఓయల్కి కలెక్టర్ గారి డిస్ప్యూట్ జరుగుతుంది. ఆ విషయం కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము, కాగితాలు ఇచ్చాము. ఆ 40 ఎకరాలు డిస్ప్యూట్లో ఉన్న దానివల్ల మాకు రావాల్సిన బెనిఫిట్ కూడా ఆపేశారు. అది ఇప్పుడు హైకోర్టులో ఓఎస్ఏ 21/2005 కేసు నెంబర్, దాంట్లో 40 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. పాడుకున్న వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు 2018 నుంచి రిజల్ట్లో ఉందనండి. అది మాకు ల్యాండ్కి మాకు సంబంధం ఏందండి? ఇప్పుడు మాకు రావాల్సిన బెనిఫిట్ మాకు ఇవ్వలేదు. పోతే వాళ్ళు 20 ఎకరాలు రాదా వెంచర్ కౌంటర్ అని వేసేసి అక్కడ అమ్ముకుంటున్నారు, ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళకి రింగ్గా ఉంది, మధ్యలో ఉంది, ఇవాళ దారి కూడా లేదండి. ఈ విధంగా మా సమస్యలన్నీ కలెక్టర్ గారికి చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఆయన పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పటికి దాదాపు 50 మంది దాకా చనిపోయారండి. ఆ విషయం మీద అర్జీలు ఇచ్చి ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉండమండి. మాకు అధికారులు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు రావాలని బెనిఫిట్ తీసిపెట్టున్నారు, అవి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మనిషికి ఒక 20 ఎకరాలు లెక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది కూడా మాకు తలారం తెవ్వాలని చెప్పి కోరుతున్నాం. 3 నెలల తర్వాత ప్రారంభమైన ఈ గ్రీవెన్స్ డేలో వ్యక్తిగత ఫిర్యాదులతో పాటు సమాజంలో ఇక్కడ ఏదైతే జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల మీద కూడా పలు రాజకీయ పార్టీల నాయకులు జిల్లా కలెక్టర్కి ఇక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు, గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చారు. దీనికి సంబంధించి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ఇక్కడ ఆయన జగనన్న కాలనీల మీద ముఖ్యంగా ఆ సమస్యని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మనతో రమేష్ గారు ఉన్నారు, ఆయన చూద్దాం ఏం కంప్లైంట్ చేశారు. సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు, పాలకులు, ఎమ్మెల్యేలు బరి తెగించి ప్రజలు జీవించడానికి వీలు లేని గృహాలు నిర్మిస్తూ ఉన్నారు. గత 3 పర్యాయాలు కలెక్టర్ దగ్గర మేము కంప్లైంట్ చేయడం జరిగింది 3 సంవత్సరాలుగా. ఎటువంటి చర్యలు తీసుకున్న దానివల్ల అసలు 100ల సంఖ్యలో ఇల్లు, దాదాపు 1000 ఇళ్ల వరకు క్రాకులు రావడం జరిగింది. వాటి మీద విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేస్మెంట్ స్టేజ్లో 342 కేజీల స్టీలు వినియోగించాల్సి ఉంటే 200 కేజీలు మాత్రమే అధికారులు వినియోగించడం జరిగింది. బేస్మెంట్ స్టేజ్లో 30 సిమెంట్ బస్తాలు వాడాల్సి ఉంటే కేవలం 15 బస్తాలు మాత్రమే వాడడం జరిగింది. భూగర్భ భాగంలో పిల్లల కోసం ఆగరు విధానం ద్వారా, బల్బు సిస్టమ్ ద్వారా బేస్మెంట్లు నిర్మించాల్సి ఉంటే ఆ యొక్క విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. హౌసింగ్ అధికారులు రిటైర్ అయితే 3000 రూపాయలు మాత్రమే పెన్షన్. అందువల్ల ఈ ఎమ్మెల్యేలు అండదండలు చూసుకొని ఒక్కొక్క ఏఈడీలు 1 కోటి రూపాయలు, 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు జిల్లాలో సంపాదిస్తున్నారు. ఈ అవినీతి మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లయితే అదే ఇక్కడ వ్యక్తిగత ఫిర్యాదులతో పాటు సమాజంలో జిల్లా కేంద్రంలో ముఖ్యంగా జిల్లాలో ఉన్న సమస్యలపై కూడా పలు రాజకీయ పార్టీలు జిల్లా కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చాయి. దీంట్లో భాగంగా నెల్లూరు నగరంలోని ఘోష హాస్పిటల్, అదేవిధంగా బస్ షెల్టర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం అత్తనడకం సాగుతుంది, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, దాదాపు దీన్ని ఎవరు పట్టించుకోలేదనే సమస్య మీద సిపిఐ నగర కమిటీ సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ఇప్పుడు ఫిర్యాదు చేసిన పరిస్థితి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. మీరేమేమి ఫిర్యాదు చేశారండి? మేమైతే నెల్లూరు నగర పరిధిలో, అదేవిధంగా రూరల్లో
దాదాపు 10 బస్ షెల్టర్లు నిర్మించడం జరిగింది. అంటే 2019 ఎన్నికల ముందు ఏదైతే పూర్తి స్థాయిలో అది కంప్లీట్ అయినటువంటి బస్ షెల్టర్లు ప్రజలకు ఉపయోగం వచ్చే పరిస్థితుల్లో ఎన్నికలు కూడ రావడంతో అది ఆగిపోయింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం, ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ బస్ షెల్టర్లు ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలి అది మరుగున పడేసింది. దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఏసీలు మొత్తం దొంగతనంగా అయిపోయినాయి. కనుక ఇప్పటికైనా దానికి షటర్లు వేస్తున్నారు. మేము ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత దానికి షటర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఏసీ బస్ షెల్టర్ తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారిని సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రెండో యొక్క సమస్య ఏంటంటే పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఘోష హాస్పిటల్ ఒకటి ఉంది, మెటర్నిటీ హాస్పిటల్, ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు చేసాం. దాదాపు 5 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పని కూడా పూర్తి చేయాలి. ఏదైతే ఒక చిన్న ఇల్లులా కట్టి అట్టే వదిలేస్తున్నారు. ఇప్పటికైనా దాన్ని పూర్తి చేసి ఏదైతే ప్రారంభ దశలో శంకుస్థాపన చేశారో టీడీపీ వాళ్ళు, వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చారు కాబట్టి వాళ్ళని కోరుతున్నా నారాయణ గారిని. నారాయణ గారు ఏ విధంగా వర్కర్ అనేది చాలా మందికి తెలుసు. ఆయన దాదాపు నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయనకే మరీ కోరుతున్నాం. అయ్యా మీరైనా దయచేసి ఘోష హాస్పిటల్ కనుక పూర్తి చేస్తే మహిళలకు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మరీ మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మూడో యొక్క సమస్య ఏదైతే ముల్లుమిడి బస్టాండ్ కటారిపాలెంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, దాదాపు 5 సంవత్సరాల ముందు దీన్ని కూడా శంకుస్థాపన చేసింది నారాయణ గారే. పెద్ద పెద్ద పిల్లలు వేసి దాదాపు ఒక 20-25 అంగణాల మధ్యలో ఉంటే చిన్న స్థలం అది. ఆ కమ్యూనిటీ హాల్ కోసం అక్కడ కటారికపాలెంలో పిల్లలు లేపారు. ఏదైతే 5 సంవత్సరాల ముందు పిల్లలు లేపి ఏదైతే ఉంచారో అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దానిపైన చర్యలు చేపట్టకుండా కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాల. కనుక ఇప్పటికైనా అధికారంలో వచ్చినటువంటి టీడీపీ వాళ్ళు మళ్ళీ దాని మీద దృష్టి సారించి కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి ఎస్సీ సోదరులకు బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ 3 పాయింట్ల మీద మేము కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేయడం జరిగింది. మాది కోడ్రపాడు సార్, కోడ్రపాడు కల్తీ కాలనీ. నా బిడ్డకు క్యాన్సరు, ఆ అబ్బాయిని చూపించుకోవాలంటే నా కాడ ఏం లేవు, ఎవరు లేరు, నాకు భర్త లేడు, చనిపోయాడు ఆ అబ్బాయికి, నేను నాకు అబ్బాయి. ఎవరన్నా దాతలు సాయం చేస్తారని వచ్చాను సార్. ఎవరు చేసే వాళ్ళు లేరు, నేను టిఫిన్ అంగడి పెట్టుకొని అమ్ముకొని బిడ్డను బతికించుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా లేదు, ఎవరు చూసే వాళ్ళు లేరు. ఎవరన్నా దాతలతో సాయం చేపిస్తారని మీకోసం వచ్చాను సార్. మీకోసము హాస్పిటల్లో బోన్ గుజ్జు మార్చాలంటే 20 లక్షలు కావాలంట. ఆ 20 లక్షలు నా కాడ లేవు. ఎవరన్నా దాతలు ఫోన్ చేస్తారు, ఏమన్నా సాయం చేస్తారని సార్, నాకు ఎవరు లేరు. నా బిడ్డ 14 సంవత్సరాల బిడ్డ సార్, నాకు వాడికి నేనున్నాను సార్. నాది నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామము తాలూకాను ఉంది. దేవత మాల్యాద్రి అను నేను. వింజమూరులో అనధికారులు లేదు అంటే గవర్నమెంట్ యొక్క ఎలాంటి పర్మిషన్ లేకుండా మామూలుగా ఎలాంటి పన్నులు కట్టకుండా అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ కింద మార్చకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని కొలగొట్టుతూ ప్రజలను మోసం చేస్తూ 20 అడుగుల రోడ్డు వేసి అనధికార లేవుడు తయారు చేసి అమ్ముతున్నారు. దీని గురించి పై అధికారులకు గత 4 సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నా కూడా ఆ అధికారులు నాకు వ్రాతపూర్వకంగా అనధికార లేవుడిని చెప్పినారు కానీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడైనా ప్రభుత్వం మారినందు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలందరికీ బాగుంటారు, రోడ్లు బాగుంటాయి, జీతాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. పన్ను రూపంలో ప్రభుత్వ అధికారులు శ్రద్ధ వహించి వసూలు చేస్తారని ప్రార్థిస్తున్నాను. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 ఆగస్టు 13 తారీఖున మా ఇంటిని అక్రమంగా కూల్చేశారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నేను 10వ తారీఖున కార్పొరేటర్, తెలుగుదేశం కార్పొరేటర్ అయినటువంటి జహీర్ ఇల్లు కూలుస్తూ ఉంటే నేను 4 జనులతో పాటు ప్రజా సంఘాలతో సాయంగా నేను ఇది అన్యాయము అన్నందుకు జహీర్ ఇంటికి పక్కనే ఉన్న నా ఇంటిని కూడా కూల్చేశారు. నేను ఆ సందర్భంలో ఈ అధికారులకి అనేకసార్లు విన్నవించుకున్నాను, ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నాకు న్యాయం జరుగుతుంది
అనే నమ్మకంతో నేను ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు సహృదయంతో స్పందించి అధికారులకి వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. భారతదేశం స్వాతంత్రం కోసం ఎన్నో యోధులు, ఎన్నో రాజులు పోరాడి ప్రాణాలు త్యాగాలు చేశారు. అదేవిధంగా మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలీ గారు కూడా అనేక సార్లు వారి యొక్క తండ్రితో, బ్రిటిష్ వారితో యుద్ధాలు చేయడం జరిగింది. మొదటి యుద్ధంలో వారి తండ్రి హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ గారు పోరాడిన తర్వాత బ్రిటిష్ వారి మీద గెలవడం జరిగింది. మరి బ్రిటిషు తరచూ ఆయన మీద దాడులు చేస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతుంటే, మొట్టమొదటిసారిగా టిప్పు సుల్తాన్ గారు రాకెట్ని కూడా కనుగొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ రాకెట్ని ఆధారం చేసుకుని బ్రిటిష్ వాళ్ళు పరిశోధన చేసి దానికన్నా ఇంకా బలవంతంగా రాకెట్లు తయారు చేసి మళ్ళీ టిప్పు సుల్తాన్ గారి మీద దాడి చేసి ఆ యొక్క పాలనని ఆక్రమించుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పడాలని ఎన్నో యుద్ధాలు చేసి చివరిగా 49 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత టిప్పు సుల్తాన్ గారిని వారు చంపేయడం జరిగింది. మరి వారు ప్రాణాలు త్యాగాలు చేసి దేశం కోసం కేవలం కులాలు మతాలకు అతీతంగా కూడా ఇటు మసీదులు అయినా అటు దేవాలయాలు ఉన్న ఎన్నో దేవాలయాలు ఆయన యొక్క పాలనలు కట్టడం, మరి అనేక దేవాలయాలను కూడా సొంత నిధులు కూడా కేటాయించడం, ఇవన్నీ చేయడం టిప్పు సుల్తాన్ గారు ఆయన యొక్క చరిత్ర మనం చూస్తే తెలుస్తుంది. మరి ఈరోజు కలెక్టర్ గారికి కూడా మనం కలిసి ఒకటి వినిపించుకోవడం ఏంటంటే, నెల్లూరు నగరంలో అనేక నాయకుల యొక్క విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆయన టిప్పు సుల్తాన్ గారి జ్ఞాపకార్థం కూడా ఆయన జయంతి వర్ధంతి కూడా చేసుకునే విధంగా మన పిల్లలు కూడా స్మరించుకోవాలి, ఆయన జీవితాన్ని యొక్క చరిత్రను కూడా తరచూ మనం గుర్తు చేసుకోవాలనే యొక్క ఆలోచనతో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి మనం అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద మనం వివరణ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు అయిపోయిన దాకా ఎలాంటి ప్రజా అర్జీలు ఇక్కడ తీసుకోలేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటున్న ఈ ప్రజా అర్జీల కార్యక్రమంలో మేము అంగన్వాడీ యూనియన్గా, మిడ్ డే మీల్స్ యూనియన్గా ఒక 2 రకాల అర్జీలని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వహించడానికి గత నెల 12వ తేదీన మా అంగన్వాడీ వర్కరు తన కొడుకుని సహాయం తీసుకొని కావలి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత రైలు ప్రమాదానికి గురయ్యి ఆ కుటుంబంలో ఆ వర్కర్ సుభాషిని, వాళ్ళ కొడుకు విజయ్ కుమార్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా అడిగాము. దానికి కలెక్టర్ గారు స్పందించి 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పున్నారు. అట్లాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా అడిగాము. ఈరోజు వాళ్ళ కోడలు అన్నపూర్ణను కూడా తీసుకొని వచ్చి సార్కి పరిచయం చేసి ఆమె యొక్క బయోడేటాను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే ఈ చాలామంది నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆ పోస్ట్ ఇస్తామని అంటున్నారు. ఆ కుటుంబంలో 2 ప్రాణాలు పోయాయి. అలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వేయకుండా నేరుగా ఆ కుటుంబంలో అర్హురాలైనటువంటి వాళ్ళ కోడలు అన్నపూర్ణమ్మకే పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చాము. ఆయన సానుకూలంగా స్పందించారు. అది రెండో విషయము, భోజన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో, జిల్లాలో. ఎండాచలం మండలంలో పనిచేస్తున్న జ్యోత్యమ్మ అనే అమ్మాయిని 1వ తేదీ నుంచి నువ్వు బళ్ళు అన్నం పెట్టడానికి లేదు, మా పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు అనే పద్ధతుల్లో మాట్లాడారు. కాబట్టి ఈ భోజన కార్మికుల పొట్ట మీ అట్లాగే అంగన్వాడీల పొట్ట కొట్టద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాంటి ఏదన్నా ఉంటే విధి నిర్వహణలో వస్తే మందలించాలి తప్ప రాజకీయ కక్ష సాధింపులు వీళ్ళ మీద చేయకూడదు అని చెప్పి చెప్పాము. అట్లాగే ఈ రాజకీయ పార్టీలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, ఇంకా మంచిగా అందరినీ ఆదరించాలని చెప్పి కూడా కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. న్యాయం చేస్తానమ్మా, మాట్లాడతామని అన్నారు. ముఖ్యంగా వెంకటాచలంలో అక్షయపాత్రకు పథకం ఇచ్చేటప్పుడు మేము కోర్టు కేసు వేసాము. మాకు ఇక్కడ పనిచేసేటటువంటి భోజన కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని 2017లో వేసిన ఆ కోర్టు కేసు ఈరోజు కూడా ఉంది కోర్టులోనే. అందుకని మేము కూడా అవసరమైతే సవాల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆ కార్మికుల జోలికి రావద్దని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ అర్జీలు ఇచ్చామండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ని. మాది పెమ్మారెడ్డిపాలెంలో ఉన్న సర్పంచ్ అదే పంచాయతీ విషయమై కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్న కోడూరు విజయకుమార్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే వడ్లముడి నరేంద్ర అనే వ్యక్తి చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని ఖాళీ చేయమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము అది గవర్నమెంట్ కదయా, గవర్నమెంట్కి సంబంధించింది కదా, మా పంచాయతీకి సంబంధించింది కదా, మీరేంది మమ్మల్ని బొమ్మనేది, అది అనుకునేది గవర్నమెంట్కి సంబంధించి పంచాయతీ భవనం అని ఒకటి, ఇంకొకటి వచ్చి వాటర్ ప్లాంట్ అనుకున్నాం. మీరు ఇప్పటికి వెళ్ళిపోమన్నాం, అది కరెక్ట్ కాదు, మేము అసలు వెళ్ళాం, మీరేంది మా తీసుకునేది అని అడిగితే మమ్మల్ని భయభ్రాంతులు చేసి మిమ్మల్ని ఎలా చేస్తాం ఎలా చేస్తామని చెప్పి నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నన్ను దూషించి కులం పేరుతో ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు ఖాళీ చేయకపోతే మేము అన్ని గందరగోళం చేస్తానంటున్నారు. ఆల్రెడీ రాత్రి జరిగింది, ఫ్లెక్సీలన్నీ చించేసి ఆడ ఉన్న నెట్టెడ్ బండ్లన్నీ పక్కకు నెట్టేయడం జరిగింది. మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఆల్రెడీ అది వరకు ఉన్న సొసైటీకి సంబంధించిన గోడౌన్ ఒకటి ఉంది, ఆ గోడౌన్లో ఉన్న కలప అన్ని అమ్ముకున్నది కూడా వాళ్ళిద్దరేను అమ్ముకొని ఈ రెండు బిల్డింగ్లు అదే రెండు పక్క పక్కన పోర్షన్లాగా కట్టారు. అది కట్టుకున్న తర్వాత పంచాయతీగా వాడుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను సర్పంచ్గా. ఫిబ్రవరి 21 నుంచి నేను సర్పంచ్కి ఎన్నుకోబడ్డాను. మొదటి పంచాయతీ మాదది, అది కొత్తగా బైఫర్కేషన్లో మొట్టమొదటి కొత్త పంచాయతీగా చేశారు. ఆ పంచాయతీలో నేనుంటే నన్ను ఈ విధంగా నేను దళితుడు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరున్న మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి మీరందరూ పై అధికారులకి ఈ విధంగా విన్నవించుకున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చొచ్చాం అర్జీ రూపంలో. మేము ఫర్దర్గా మేము ముందుకు ఏ విధంగా వెళ్ళాలో మమ్మల్ని మాకు ప్రాణహాని అయితే ఉంది. ఆ విజయకుమార్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని అదే విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వడ్లముడి నరేంద్ర అనే అతను ఫోన్లు చేసి మమ్మల్ని ఈ విధంగా నేను మీరు ఖాళీ చేయండి, నేను వేరేది పెట్టాలంటారు. మీరేందా ఖాళీ చేయమనేది మా భూమిలో మా గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో మీరు లూటీ చేసి మీరు తీసుకుపోతా కూడా మమ్మల్ని ఇబ్బంది భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే నేను చేసేది మా ప్రభుత్వం ఇది, మేము ఏమైనా చేస్తామని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయవించి మీ ద్వారా అందరికీ పై అధికారులకు తెలిసే విధంగా దాని మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల సమస్యల మీద జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు ఇప్పటివరకు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో ఈ మొదటి గ్రీవెన్స్లో భారీగానే ఈరోజు అర్జీలు జిల్లా కలెక్టర్కి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలాగా పలు పార్టీల నుంచి కూడా ఇప్పటివరకు గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్న బస్ షెల్టర్లు, గోషా హాస్పిటల్ తదితర సమస్యలపైన, అనధికార లేఅవుట్లపైన ఇలాగ రకరకాల సమస్యలు పలు పార్టీల రాజకీయ నేతలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా వ్యక్తిగత సమస్యలపైన కూడా చాలామంది ఇక్కడికి రావడం మనం ఇప్పటి వరకు చూసాము. అయితే ఇది పరిస్థితి. ఈసారి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చిన ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉందో దీనికి తోడుగా 1902 అనే ఒక కాల్ సెంటర్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి అర్జీకి ఫోన్ నెంబర్, ఆధార్ని అటాచ్ చేసి వాళ్ళ ఫిర్యాదు పరిష్కార దిశ ఎక్కడి వరకు ఏ స్థాయిలో ఉందని తెలుసుకునే దానికి కూడా ఒక పోర్టల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టరేట్తో పాటుగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏదైతే ఉందో, పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు తిక్కన భవన్లో భారీగానే అర్జీలు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో కూడా గ్రీవెన్స్ డే ఏదైతే ఉందో పూర్తి కాబోతూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఒకవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు వ్యక్తిగతంగా ప్రజలు వాళ్ళ సమస్యల్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా ఎక్కడ వరకు ఏ స్థాయిలో ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి ఒక పోర్టల్, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్తో అటాచ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కర్ములతో విజయకృష్ణ, కలెక్టరేట్ నుంచి. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా, రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.